ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 41:14. పురుగు వంటి యాకోబు, స్వల్పజనముగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని నీ దేవుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ప్రిమినటువంటి సహోదరి సహోదరులారా, మనుషులను గొప్ప గొప్పవారు, అహంకారులు, గర్విష్ఠులు, పురుగులులాగా చూస్తూ ఉన్నారు. స్వల్ప జనమని తక్కువగా చూస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఒకవేళ నిన్ను ఎవరైనా చూస్తూ ఉంటే భయపడకు అని దేవుడు వాగ్దానము చేస్తూ, ఎవరు సహాయము చేసినా చేయకపోయినా నేను నీకు సహాయము చేయుచున్నాను అని వాగ్దానము చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను విడిపించేటువంటి దేవుడు పరిశుద్ధమైన దేవుడు, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వోన్నతమైనటువంటి దేవుడు అని దేవుని యొక్క వాగ్దానము నీతో మాట్లాడుచూ ఉంది. నీ ఉద్యోగములో, నీ వ్యాపారములో, నీ ఊరిలో, నీ ప్రజలలో నిన్ను పురుగులాగా చూస్తూ ఉన్నారా? ఏం భయపడద్దు, ధైర్యముగా ఉండండి. నువ్వు స్వల్ప జనమని తక్కువగా మాట్లాడుతూ ఉన్నారా నిన్ను? ఏమి దిగులు పడద్దు, ధైర్యముగా ఉండండి, భయపడకండి. ఆయన నీకు సహాయము చేయబోచు ఉన్నారు. ఆయన ప్రతి పరిస్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. ఒక్క నిమిషములో సమస్తాన్ని మార్చి నీకు అనుకూలముగా మార్చగలిగిన నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ఈ దేవుని బిడ్డ, ఆయనకు యాకోబు అనగా ఆయన ఎదుట నీ అపరాధములు పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేటువంటి పరిస్థితిని నీవు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నీకు సహాయము చేసేటువంటి దేవుడు, చేసినటువంటి దేవుడు, చేయబోయేటువంటి దేవుడు ఆయనే. ఆ పరిశుద్ధ దేవుణ్ణి నీవు నమ్ముకొని నమ్మకముతో వెంబడించు. తప్పకుండా నిన్ను ఆశీర్వదించి విడుదల చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలను ఎంతమంది అయితే నాయన గర్విష్ఠులు, అహంకారులు, అయ్యా పురుగులులాగా చూస్తున్నారో మీరే జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే సహాయము చేయండి. ఎవరు సపోర్ట్ లేరని, అయ్యా ఇదిగో దాన్ని స్వల్ప జలమని, అయ్యా ఇదిగో అణగదొక్కుతూ ఉన్నారో నాయన. అన్యాయస్తులు రాజ్యమేలుతూ ఉన్నారో ప్రభువా, మీరే సహాయము చేసి వారి నుండి బిడ్డలను విడిపించమని అడుగుచూ ఉన్నామయ్యా. ఓపిక నశించిపోయి ఉందేమో ప్రభువా, అయ్యా నాయన భయంకరమైన వేదనలో ఉన్నారేమో నాయన, మీరే సహాయము చేయండి. అయ్యా వారిని లేవనెత్తండి ప్రభువా, వారిని బలపరచండి నాయన, మీ సాక్షులుగా నిలువబెట్టుకోండి ప్రభువా, మీరే సహాయము చేయమని. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి బలమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలు అయ్యా ఏ పరిస్థితుల్లో బలహీనమైపోయి ఉన్నాయో, ఏ బంధాలు బలహీనమైపోయాయో, ఏ నాయన ఉద్యోగాల విషయాల్లో, వ్యాపారాల విషయాల్లో, ఎదుగుదల విషయాల్లో శారీరకముగా, ఆత్మీయముగా బలహీనమైపోయారో మీకు తెలుసు నాయన. అయ్యా మీరే బిడ్డలను బలపరచమని, బలము కలుగు చేయ నియమించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా వారికి కలిగిన సమస్తాన్ని మీరే ఈ దినమున బలపరిచి ఆశీర్వదించి లేవనెత్తమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డ మీద నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.